నాకు మూడోసారి అవకాశం ఇవ్వండి అని నేను ఆ మధ్యలో టిఆర్ఎస్ అయినా ఓ పెళ్ళిలో ఎదురైండు ఏమయ్యా మీ సార్ మళ్ళీ ఒక్కసారి మూడోసారి అవకాశం ఇవ్వమంటారు ఏం సంగతి అని అన్నా నీకు తెల్వందేముంది మా సార్ లక్కీ నెంబర్ ఆరు మా సార్ ఇంట్లో ఐదుగురికే ఇచ్చాడు ఆయన ముఖ్యమంత్రి అయిండు కొడుకు మంత్రి అయిండు అల్లుడు మంత్రి అయిండు బిడ్డ ఎంపీ కూడా ఎమ్మెల్సీ అయింది సట్టకుని కొడుకు సంతోషరావు రావు రాజ్యసభ ఏడు ఇక ఇంట్లో మనవాడు ఒకడు ఉన్నాడు కదా వాడిని కూడా మంత్రి చేస్తే సారు లక్కీ నెంబర్ ఆరు ఇంటి నిండా ఉన్న ఆరు మందికి ఉద్యోగాలు వచ్చినట్టు అవుతుంది ఇంట్లో పిల్లగాడు రాత్రి అయితేనే మా సార్ను దుప్పటి కప్పుకుంటే దుప్పటి గుంచుతున్నాడు లాగే విధంగా లుంగి వాటి లాగుతున్నాడు నా సంగతి ఏంది చెప్పు అని అంటుండు ఇక మనవాడి కోసం అడుగుతున్నాడు అన్న ఏం చేయాలి చెప్పు అని నేను అడుగుతున్న తెలంగాణ బిడ్డల్ని అరవై సంవత్సరాల ఆకాంక్ష వందలాది తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మ బలిదానాలు వేలాది మంది తెలంగాణ ఉద్యమకారులు కేసులు కట్టుకొని కడుపు మార్చుకొని ఉప్పు కారం తిని తెలంగాణ ఉద్యమం చేసి ఉస్మాని యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ పాలమూరు యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీలలో లక్షలాది మంది విద్యార్థులు ఉద్యమ తారలై ఆకాశంలో నక్షత్రాలై వెలిగి ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధిస్తే ఇవాళ పదేళ్ళైనా ఏ విద్యార్థికి నిరుద్యోగ యువకుడికి ఉద్యోగాలు ఇవ్వలే ఇవాళ ఈ పాపం ఊరికపోతుందా ఉద్యోగాలు రాక మన బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఉద్యోగాలు రాక ఊర్లో ఉండే అమ్మ తల్లిదండ్రులు ఉపాధి హామి కూలికి పోయి రూపాయి రూపాయి కూడబెట్టి మేడ మీద ఉన్న పుస్తకాలు అమ్మి పిల్లల్ని పట్టం పంపించి కోచింగ్ సెంటర్లో చదివిస్తే వాళ్ళు ఇవాళ చిక్కడిపల్లి సెంటర్లను దిల్చుకు నగర్ సెంటర్లను అమీర్పేట్ చౌరస్తాలోనో కుక్కట్పల్లి చౌరస్తాలోనో నిరుద్యోగుల ఈరోజు ఇంకా తిరుగుతున్నారు పోటీ పరీక్షల కోసం తయారయ్యి తయారయ్యి ఇరవై ఏళ్ళలోనికి ముప్పై ఏళ్ళు వచ్చినాయి ఇరవై ఐదు ఏళ్ళలోనికి ముప్పై ఐదు ఏళ్ళు వచ్చినాయి పదేళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చినాయి వానికి మీసాలు కూడా వచ్చినాయి కానీ వాళ్ళకు మాత్రం ఉద్యోగం రాలే ఉద్యోగం ఇవ్వాలన్న ఆలోచన కేసీఆర్ చేయలే ఎందుకంటే ఈ పేదోళ్ళతోనే ఆయనకు అనుబంధం లేదు ఈ పేదోళ్ళ పట్ల ప్రేమ లేదు ఈ పేదోళ్ళ కష్టాలు ఆయనకు తెలియదు పేదవాడు ఎట్లుంటాడో ఆయనకు తెలియదు ఎందుకంటే పది ఎకరాలల్ల నూట యాభై బెడ్రూమ్లు రెండు వేల కోట్ల రూపాయలు పెట్టి ఆయన నిర్మించుకున్న గడిలో మనకెవ్వరికి ప్రవేశం లేదు పేదవాడి చెమట వాసన ఎట్లుంటుందో ఈ చంద్రశేఖరరావుకు తెలియదు నేను అడుగుతున్నా నన్నంటే అంటే నేను వస్తే ఆయన పీక ఆయనకి ఏమైనా భయం ఉందేమో తెలంగాణ ఉద్యమకారులను రానీయలే అమరవీరుల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో శ్రీకాంతాచారి తల్లి కావచ్చు కానిస్టేబుల్కి ఇస్తే భార్య కావచ్చు యాదయ్య కుటుంబ సభ్యులు కావచ్చు ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి సురేష్ నాయక్ కుటుంబ సభ్యులు కావచ్చు వీళ్ళని ఎవ్వరిని ఏనాడు ప్రగతి భవన్ గేట్లు కూడా తాకనియలే అంతెందుకు మిత్రులారా పేద ప్రజల యొక్క యుద్ధ నౌక గద్దరన్న యాభై ఏండ్లు తన రక్తాన్ని చెమటగా మార్చి గచ్చగట్టి గలంబి పడి గొంగళి భుజాన వేసుకొని పేదోళ్ళ పక్షాన పోరాటం చేసిన గద్దరన్న ప్రగతి భవన్లో కేసీఆర్ను కలవడానికి పోతే ఎర్ర టెండలో మూడు గంటలు గేటు బయట నించోబెట్టిండు తప్ప ఎవరిని ప్రగతి భవన్లకు రానియలే నేను అడుగుతున్న మిత్రులారా మనం కట్టిన పన్నులతోటి ఇచ్చిన ఆస్తులతోటి మనం సాధించిన తెలంగాణ గడ్డ మీద గడి నిర్మించుకొని ఈ తెలంగాణ ప్రజల్ని రావద్దని నిషేధం విధించి ఆంధ్ర కాంట్రాక్టర్లతో ఆంధ్ర సినిమా వాళ్ళతో ఆంధ్రాకి సంబంధించిన చిన్నజీఆర్ స్వామిలతో ఆయన అక్కడ అధికారం చెలాయిస్తుంటే మనం బానిసలుగా ప్రగతి భవన్ బయట నిలబడాల